వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముఖంపై నలుపు తగ్గి తెల్లగా మారాలంటే ఏం చేయాలి, దీనికి నేను ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. మన ముఖంపై నలుపు తగ్గి తెల్లగా మారాలి అంటే నలుపుదనం ఎలా వస్తుంది? మనం ఎండలో తిరిగినప్పుడు మన స్కిన్ ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేస్లో మన స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది. అలాంటి స్కిన్ టోన్ని మనము తక్షణమే వైట్గా ఎలా మార్చుకోవాలో ఇక్కడ నేను ఒక మంచి రెమెడీ మీకు చెప్పబోతున్నాను. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రోజ్ వాటర్, లెమన్, రెండే రెండు. ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మనము మీ యొక్క ముఖం పైన ఉన్నటువంటి నలుపుకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా ఇక్కడ చెప్తున్నాను, చూడండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ అనేది మన చర్మంకు బాగా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడైనా మెడికల్ షాప్లో, సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. సో ఈ రోజ్ వాటర్ని మీరు ఇలా తీసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకున్న తర్వాత లెమన్, సహజ న్యాచురల్గా మనకు యూజ్ అవుతుంది ఇది. ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మనము ఎటువంటి స్కిన్కైనా ఇది మనకు సూటబుల్ అవుతుంది. సో ఇక్కడ లెమన్ తీసుకోవాలి. ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని మనం ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఎక్కడైతే మీకు ఎండలో తిరిగి వచ్చి నల్లటి ముఖము ఇలా ఉంటుందో ఇలాంటప్పుడు మనము ఇలా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా రెడీ చేసుకొని ఒక కాటన్ బౌల్ తీసుకోవాలి. ఇలా మనము కొంచెం కాటన్ తీసుకొని ఇలా డిప్ చేయాలి వాటర్లో. ఇలా డిప్ చేసి ఇలా అప్లై చేసుకోవాలి, చూడండి. ఇలా ఎక్కడైతే మీ స్కిన్ టోన్ బ్లాక్ కలర్గా ఉంటుందో అలాంటి చోట ఎండ తగిలి మనకు ఎండ నుంచి వచ్చిన తర్వాత మీ ముఖం పైన పేరుకున్న మృత కణాలు, కాలుష్యం వల్ల చేరిన దుమ్ము ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయండి. ఇలా మనము నీట్గా సర్క్యులర్ మోషన్లో ఇలా చేసుకుంటూ మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా చేసుకొని చల్లటి వాటర్తో మీరు కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మీకు ఎంతో రిలాక్సేషన్గా ఉంటుంది. మీ స్కిన్ కూడా తెల్లగా మెరిసిపోతుంది. సో ఈ టిప్ మీరు పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.